సీ డియర్ ఫ్రెండ్స్, 300 అడుగుల వరకు వేసినా కానీ బోర్లో వాటర్ పడలేదు. ఏ వస్తువునైనా సరే పొదుపు చేసుకుంటూ ఉండాలి. అది నీరైనా, గాలైనా, నేలైనా, మొక్క అయినా, మనీ అయినా. సహజ వనరులే కదా అని ఇష్టారాజ్యంగా వాడేస్తే అవి భవిష్యత్ తరాలకు లభించకుండా పోతాయి. ఇదే పొలంలో గత 10 సంవత్సరాల క్రితం 150 అడుగుల లోతులోనే నీళ్లు పడ్డాయట. ఆ తర్వాత ఇంకొక 100 అడుగులు ఎక్స్ట్రా వేసి 250లో బోర్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 250 అడుగులు వేసినా కూడా నీళ్లు పడలేదు. నిన్న 400 అడుగులు వేశారు ఈ చేను అచివర, అప్పుడు నీళ్లు పడలేదు. సో సైంటిస్టులు, గవర్నమెంట్లు మనకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది, వాటిని పాటించాలా? రైతులు తమ పొలంలో ఇంకుడు గుంతలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు తీసుకొని వర్షపు నీటిని ఆ ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే ఆ నీరు అనేది తన పొలంలో పడిన వర్షపు నీరు ప్రతి చుక్క కూడా తన పొలంలోనే ఇంకేటట్లు చేసుకోవాలి. ఎప్పుడైతే రైతు అట్లాంటి విధానాలు పాటిస్తాడో తన భూమి లోపల చాలా నీటిని దాచుకున్నవాడు అవుతాడు. అప్పుడు మాత్రమే బోర్లు వేస్తే నీళ్లు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ ఒక్క రైతు కూడా తన పొలంలో ప్రతి అంగుళం కూడా ఏదో ఒక మొక్క పెంచాలి అని స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కనీసం కట్టవులు కానీ, రోడ్డు మార్జిన్స్ మరియు కందకాలు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రొక్లైనర్స్ వచ్చిన తర్వాత లేబుల్ చేపించి ప్రతి అంగుళం భూమిని కూడా ఆక్రమించేస్తూ ఉన్నారు. పంట మొక్కలు పెంచుదాం అనుకుంటున్నారు, కానీ మొక్క పెరగడానికి కావాల్సిన నీరు కదా, ఆ నీటిని స్టోర్ చేసుకునే మార్గాలు ఏవి ఆలోచించడం లేదు. దానివల్లే రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే రైతులు కళ్ళు తెరిచి తమ పొలంలో కనీసం 10% భూమిని ఇంకుడు గుంతలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఇంకుడు గుంతల్లో నీటిని, వర్షాకాలపు నీటిని ఒడిచిపట్టి భూమిలోకి ఇంకేటట్లు చేసుకుంటే ఏ ఒక్క బోరు బావి కూడా ఎండిపోకుండా ఉంటుంది. మన పొలంలో ఎక్కడ బోరు వేసినా కూడా నీరు పడకపోవడం అనే మాట అంటూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గుంతలు తవ్వండి, ప్రతి నీటి బొట్టుని భూమిలో దాచుకోండి. నిన్న 400 అడుగులు లోతు వేశాము, అయినా నీళ్లు పడలేదు. ఈరోజు ప్రస్తుతానికి 330 అడుగులు లోతు వేశాము, అయినా నీళ్లు పడలేదు. మా అత్తగారు ఈ బోర్లు వేయించడం కోసం తన 2 చేతుల గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి కన్నీటి, నీరు లేని వ్యధ చాలామంది రైతులది. ఇక్కడి నుంచైనా సరే రైతులు కళ్ళు తెరిచి నీటిని పొదుపు చేస్తే కన్నీరు అనేది ఉండదు. రైతులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా నీటిని సేవ్ చేయండి. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వాలకు మనకి ఎన్నో గైడ్ లైన్స్ తోటి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇంకుడు గుంతల గురించి చాలా విస్తృత ప్రచారం చేసినా కానీ ఎవరూ కూడా దాని గురించి పట్టించుకోవాలేదు. ఇక్కడి నుంచైనా ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి ఇంకుడు గుంతలు తవ్వుదాం, నీటిని సంరక్షిద్దాం. జల్ హీ జీవన్ హై.